చాలామంది అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్న స్టూడెంట్స్ కన్సల్టెంట్స్ మీదే డిపెండ్ అవుతుంటారు. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మోసపోతున్నారు. మోసపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు వాళ్ళు ఏం చెక్ చేసుకోలేదు. వాటిలో రెండు రకాల కాంట్రాక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తర్వాత వీళ్ళు త్రూ అవుట్ కన్సల్టెంట్ వాళ్ళు వాళ్ళతో ఉంటారా స్టూడెంట్స్తో? వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడము దట్ టు ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ సేఫ్టీ వైజ్ ఎలా ఉంటుంది వేరే కంట్రీస్లో? సేఫ్టీ అంటే లోకల్స్ ఏం మనం హామ్ చేయరు పెద్దగా. సేఫ్టీ అని నేను ఒకటే మాట్లాడుతాను. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం కరెక్టా రాంగా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగేంద్ర బాబు గారు ఫ్రమ్ విశాల్ ఓవర్సీస్. హలో అండి. హలో. సో ఎలా ఉన్నారు? బాగున్నారు. చాలామంది అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్న స్టూడెంట్స్ కన్సల్టెంట్స్ మీదే డిపెండ్ అవుతుంటారు. వాళ్ళు ఓన్గా కనుక్కొని ఓన్గా యూనివర్సిటీకి వెళ్ళడం అనేది ఉండదు, బికాజ్ యూనివర్సిటీస్ కొంతమంది కన్సల్టెంట్స్తో టైప్ అయి ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మోసపోతున్నారు. మోసపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు వాళ్ళు ఏం చెక్ చేసుకోలేదు. ఓకే, మోసపోవడానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంత కన్సల్టెంట్స్ ఇలా చేస్తున్నారంటారు కదా, వాటిలో రెండు రకాల కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఒకటి బై పార్టీ కాంట్రాక్ట్, రెండు ట్రై పార్టీ కాంట్రాక్ట్. బై అండ్ ట్రై. బై పార్టీ అంటే కన్సల్టెంట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ స్టూడెంట్కి యూనివర్సిటీకి మధ్య రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ వాళ్ళే చూసుకోవాలి. ట్రై పార్టీ అంటే స్టూడెంట్ కన్సల్టెంట్ యూనివర్సిటీ. ఇప్పుడు సపోజ్ బై పార్టీ అగ్రిమెంట్లో మనం చీట్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడు యూనివర్సిటీ ఫీజు 2 lakhs ఉందనుకోండి, 2 lakhs యాజ్ పర్ యాక్చువల్ కట్టుకుంటాం. అది కూడా యూనివర్సిటీ అకౌంట్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రై పార్టీ అగ్రిమెంట్లు ఏంటంటే నా ఇష్టం, నేను దాని 2 lakhs దాన్ని బ్రాండింగ్ చేసి 4 lakhs పెట్టచ్చు. మీరు 2 lakhs తీసుకొని 2 lakhs యూనివర్సిటీ కడితే ఇక్కడ మోసపోతుంది. ఓకే, అంటున్నాను. ఇప్పుడు అలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్ వచ్చి మీరు బై పార్టీనా ట్రై పార్టీనా అని అడగాల? అడిగితే బెస్ట్గా తెలుసు. వాళ్ళు చెప్తారా? మళ్ళీ చెప్తారు. ఫస్ట్ ఇయర్లోనే మీకు తెలియదు, సెకండ్ ఇయర్ నుంచి తెలిసిపోద్ది. సార్ ఫస్ట్ ఇయర్ ఇనిషియల్లీ వాళ్ళకి డాలర్ కన్వర్షన్ తెలియదు కాబట్టి దగ్గరుండి కట్టిస్తారు. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ ఇయర్ తెలిసిపోద్ది ఎవరికి కడుతున్నాము, ఏంటి రియల్ ఫీజు ఏంటి అని వాళ్ళకు కూడా తెలిసిపోద్ది. తెలిసేలోపు ఏంటంటే వాస్తవంగా వాళ్ళని కూడా బ్రైబ్ చేసేస్తున్నారు స్టూడెంట్స్ని, నువ్వు కూడా అడ్మిషన్స్ అయ్యి నీకు ఇంత ఇస్తాం. ఇలా కూడా జరుగుతుంది, ఆబ్వియస్లీ. సో మరి అయితే నెక్స్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తర్వాత వీళ్ళు త్రూ అవుట్ కన్సల్టెంట్ వాళ్ళు వాళ్ళతో ఉంటారా స్టూడెంట్స్తో? అవసరం లేదండి. ఇప్పుడు ఇదే, ఇప్పుడు ఇక్కడ మన ఫస్ట్ ఇయర్ ఒకటి ఉంటే చాలు. అంతే, ఇప్పుడు ఇక్కడ మన పేరెంట్ మెంటాలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళు ఇదే కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. 6 years మీరే చూసుకోవాలి, మీ చేతిలో పెడుతున్నాము, మొత్తం ఫుడ్ మీరే చూసుకోవాలి, మొత్తం ఎడ్యుకేషన్ మీరే, యుఎస్ఎంఎల్ మీరే కొట్టించాలి అంటారు. ఇదంతా ఇంటర్మీడియట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదే ఇప్పుడు ఇండియాలో సీట్ వస్తే, ఇప్పుడు ఇండియాలో సీట్ వస్తే ఎవరన్నా ఇలా చేస్తారు, 6 years మేము చూసుకుంటాం, మీ ఎగ్జామ్ కొట్టిస్తాం ఎవరు అనరు కదా. అలాగే అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 years చాలు వాళ్ళకి, మొత్తం స్టడీ చేస్తారు. ఆ ఉన్న ప్లేస్ని ఓన్ చేసేసుకుంటారు, ఏ గ్రాసరీ స్టోర్లో ఎంత ప్రైస్ ఉంది, ఎట్ వెళ్ళాలి, A to Z మొత్తం చెప్తారు వాళ్ళు. ఇంకా ఇన్ రిటర్న్ వచ్చే స్టూడెంట్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఆ భయం అవసరం లేదు. ఇనిషియల్ 1 year చాలు. అసలు 1 year చూసుకుంటే ఇప్పుడైతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు లాంగ్వేజ్ రాకపోయినా ట్రాన్స్లేషన్ యాప్స్ చాలా ఉన్నాయి, ఇలా ట్రాన్స్లేట్ చేసి ఇలా పెట్టేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు అలా లేదు. 10-15 years ముందు చాలా కష్టం, లాంగ్వేజ్ రాకపోతే ఎవరిని అడగాలి ఏంటి అని ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అసలు అలాంటి ఛాన్స్. సో ఎంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి మనం ఇక్కడ ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్? అంటే మహా అయితే 16-17 years ఉంటాయి. వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడము దట్ టు ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ సేఫ్టీ వైజ్ ఎలా ఉంటుంది వేరే కంట్రీస్లో? సేఫ్టీ అంటే లోకల్స్ ఏం మనం హామ్ చేయరు పెద్దగా. సేఫ్టీ అని నేను ఒకటే మాట్లాడతాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసిప్లిన్, బికాజ్ వీఆర్ రేజ్డ్ ఇన్ రిస్ట్రిక్టివ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. బయటికి వెళ్ళొద్దు, సార్ చూస్తున్నారు, జేఎల్ చూస్తున్నారు, ప్రిన్సిపల్ చూస్తున్నారు, నాన్నగారు చూస్తున్నారు, ఇలాంటి కైండ్ ఆఫ్ డిసిప్లిన్లో మనం అలవాటు పడ్డాం. మీకు అబ్రాడ్లో అలా ఎవరు చెక్ చేసేవాళ్ళు ఉండరు. సో ఈ ఫ్రీడమ్ మీరు హ్యాండిల్ చేయగలరా అనేదే మీకు సెక్యూరిటీ. డిపెండ్స్ అపాన్ స్టూడెంటే. అంటే స్టూడెంట్ కంపల్సరీ. అప్పుడు నేనేం చెప్తానంటే వీళ్ళకి కనీసం ఫస్ట్ 3 years ఒక హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉండాలి. అప్పుడు ఏంటంటే మెచ్యూరిటీ, మానిటరింగ్ చేస్తూ ఉండాలి వాళ్ళని. ఫస్ట్ 3 years ఒక హాస్టల్ అనేది ఒక ఉంటే ఏంటంటే మానిటరింగ్ తర్వాత సంగతి అట్లీస్ట్ ఒక బెంచ్ మార్క్ దాటరు. అంటే ఇప్పుడు హాస్టల్ ఉందనుకోండి, 10 PM కల్ వచ్చేయాలి, అదే బయట రూమ్లో ఉంటే
12 grand 1 grand ఎవరు పట్టించుకోరు. సో కొంత కైండ్ ఆఫ్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది హాస్టల్లో ఉంటే, ముఖ్యంగా మన స్టూడెంట్స్కి అది అవసరం. వీళ్ళు ఫస్ట్ ఇయరే ఫ్లాట్స్ తీసుకొని చదివే అంత బ్రాడ్ మైండ్సెట్ నేనైతే ఉండదు అనుకుంటాను. ఓవరాల్గా ఫైనల్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వైరీ ఏంటంటే, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడం కరెక్టా రాంగా? ఓకే, ఈ కరెక్టా రాంగా అనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇండియాలో ట్రై చేస్తున్నారు చేస్తున్నారు చేస్తున్నారు, స్కోప్ లేదు. ఒకనొక స్టేజ్ ఒక 26 to 28 ఇయర్స్ వస్తారు. వచ్చిన తర్వాత మీ లైఫ్ అప్పుడు బాగాలేదనుకోండి, మీరు కంప్లైంట్ ఏం చేస్తారు? నా ఇంట్లో మీద నువ్వు చదివించలేదు, నువ్వు ఇది చేయలేదు, నేను చదువుంటే బాగుండేది, ఇవన్నీ మనం మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాక్ వచ్చి తీర్చిదిద్దుకోలేము. సో ఇక్కడ నీ అబ్రాడ్లో వెళ్ళాలా వద్దా అనేది సమస్య కాదు, నీ డ్రీమ్ని బ్రతికించుకోవాలా వద్దా అనేది కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వాలి, ఏదైనా ఎగ్జామ్స్ ఉంటాయి, ఎలా కొన్ని అడ్డుకట్టలు ఉంటాయి, అన్నీ దాటుకొని రావాలి. ఇవన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక మన డ్రీమ్ని బతికించుకుంటున్నాం. కానీ ఇండియా బెస్ట్ అబ్రాడ్ బెస్ట్ అని డ్రీమ్ని బతికించుకోవడం కరెక్ట్గా బతికించుకుంటున్నాం లేదనేది కూడా ఇంపార్టెంట్. అదే అంటున్నా, సో అదే ఇప్పుడు అదే వెళ్ళే చోట కూడా ఎలా ఉంది, నాకు డాక్టర్ కావాలి, ఎలా పడితే అలా వెళ్ళకుండా ఇందాక మనం అనుకున్న డిసిప్లిన్స్లో చెక్ చేసుకొని వెళ్ళేసి అక్కడ డిగ్రీ తెచ్చుకొని ఇక్కడ లైసెన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ ఫండ్. సో మనం ఏంటంటే చదువుకునే ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడే మనము పీజీ ప్రిపరేషన్ అండ్ పీజీని దృష్టిలో పెట్టుకొని జాయిన్ అవ్వాలి. వెరీ మ్యాండేటరీ ఇప్పుడున్న ట్రెండ్కి, ఎందుకంటే ఎంబీబీఎస్ మీద ఆప్షన్స్ తక్కువ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.